గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ గాలి వర్షాలతో కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో పలు ప్రాంతాల్లో కరెంటు పోల్స్ వాలిపోయాయి. దీంతో ప్రజలు కరెంటు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. అయ్యవారిపాలి గ్రామంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆదేశానుసారం పంచాయతీ సర్పంచ్ దార్ల చంద్రశేఖర్ మరియు వైస్ సర్పంచ్ యజ్ఞం చంద్రశేఖర్ తదితరులు సుడిగాలి పర్యటన చేశారు. గ్రామం అంతా పరిశుభ్రంగా ఉంచాలని గ్రామాన్ని పర్యవేక్షించి అక్కడ ఉన్న సమస్యలను పరిశీలించారు. గ్రామంలోని ప్రజలను ఉద్దేశించి మీ గ్రామానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని సర్పంచ్ చెప్పారు. అంగన్వాడీ స్కూల్ దగ్గర నీటి సదుపాయం కోసం అంగన్వాడీ టీచర్ అడగటం జరిగింది. తక్షణమే సర్పంచ్ ఆమోదించి మనుషులను పురమాయించడం జరిగింది. నూతనంగా గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలంతా సర్పంచ్ చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏడు నుంచి కనెక్షన్, ఈడ పోల్ వచ్చేది, ఇది వచ్చి హైట్ పోతుందినా. మనం కట్ చేసినాం.